తక్కువ బడ్జెట్లో అంటే రీజనబుల్ ప్రైస్లో మంచి ప్లాట్ని విత్ ఫామ్ హౌస్ ఫెసిలిటీతో పరిచయం చేయబోతున్నాను. వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు ఇది ఒక పెయిడ్ ప్రమోషన్ వీడియో అని మాత్రం మర్చిపోవద్దు. ఓనర్ నెంబర్ ఈ స్క్రీన్ డిస్ప్లే మీద అయితే నేను పెడుతున్నాను, మీరు డైరెక్ట్గా ఓనర్కి అప్రోచ్ అవ్వచ్చు. గెస్ట్ హౌస్తో పాటుగా మనకి ప్లాట్ కూడా సేల్ చేస్తున్నారు. సో చూడండి, ఇదంతా కూడా అక్కడ నుండి ఈ ఫెన్సింగ్ వేసి ఉన్నది అండ్ ఇక్కడ వరకు ఫెన్సింగ్ వేసి ఉన్నదంతా సేల్కి ఉంది, గెస్ట్ హౌస్తో పాటుగా సేల్కి. ప్రజెంట్ మనం ఒక వడా లేఅవుట్లో ఉన్నామండి, ఫుల్లీ డెవలప్డ్ విఎంఆర్డీఏ లేఅవుట్ ఇది. ఇందులో మనకి ఈ ప్లాట్ సేల్కి వచ్చింది. ఈ ప్లాట్ హైలైట్స్ కోసం మాట్లాడుకుంటే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది. ఈ ప్లాట్లో టోటల్గా 604 గజాలు. ఈ 604 గజాల్లో ఒక గెస్ట్ హౌస్ అలాగే 10 మామిడి చెట్లు, 30 టేక చెట్లు ప్రొవైడ్ చేస్తున్నారు, 4 to 5 జామ 2 ప్రొవైడ్ చేస్తున్నారు, 2 కొబ్బరి చెట్లు ప్రొవైడ్ చేస్తున్నారు, బొప్పాస్ చెట్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒకసారి గెస్ట్ హౌస్ పైకి వెళ్దాం. చూడండి, మనకి స్టేర్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు చూడండి, వాటర్ ట్యాంక్ ఉంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. సో చూడండి, ప్రజెంట్ అయితే మనం ఈ గెస్ట్ హౌస్ పైన ఉన్నాం. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది, అలాగే కిందన ఒక వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. వాటర్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది అండ్ ఎంటైర్ లేఅవుట్కి ట్యాప్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు లేఅవుట్ వాళ్ళే. ఈ లేఅవుట్లో ఉన్న ఎమ్యూనిటీస్లో చెప్పుకోదగ్గది ఏంటంటే క్రికెట్ స్టేడియం కూడా ప్రొవైడ్ చేశారు. లొకేషన్ హైలైట్స్ కోసం మాట్లాడుకుంటే ప్లాట్ దగ్గర నుండి కేవలం 450 మీటర్ల డిస్టెన్స్లో ఎన్ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కేవలం 3.9 km డిస్టెన్స్ రేడియస్లో వీటమ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఏక్యూజే కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ స్టడీస్ సెంటర్ కూడా కేవలం 6.4 km డిస్టెన్స్లో ఉంది. ఫేమస్ ఒడిశా దాబా ఈ ప్లాట్ దగ్గరికి కేవలం 1.9 km డిస్టెన్స్ వస్తుంది. ప్రజెంట్ మనం సొంటియం జంక్షన్లో ఉన్నామండి. చూడండి, ఇది మెయిన్ రోడ్డు హైవే అండ్ ఇలా చూసుకుంటే ఇది పెట్రోల్ బంక్, హెచ్పి పెట్రోల్ బంక్. సో ఇప్పుడు మనం చూడబోతున్న ఈ ప్లాట్ వచ్చేసి ఇలా ఈ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న ఇక్కడ మనకి హోర్డింగ్ కనిపిస్తుంది కదండి, ఇలా లెఫ్ట్ కట్ అయ్యి వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక కనెక్టింగ్ రోడ్డు ఉంది, బ్లాక్ టాప్ రోడ్డు. సో ఇప్పుడు మనం చూసిన హైవే నుండి కేవలం ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ అయితే అవైలబుల్గా ఉంది. చూడండి, చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోతుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుందండి, ఎందుకంటే మెయిన్ హైవేకి కేవలం ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. అండ్ మీరు చూడవచ్చు చుట్టూ కూడా డెవలప్మెంట్లు కూడా బాగానే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే మనం లేఅవుట్లోకి ఎంటర్ అవుతున్నాం అండి. ఎంటర్ అవగానే మనకి 24/7 సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఫేజ్ 3లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ప్రజెంట్ మనం చూస్తుంది ఇది వచ్చేసి 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ అండి. అండ్ చూడండి, ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కనిపిస్తుంది కదా, ఇది వడా లేఅవుట్లో ప్లాట్లో ఉన్న గెస్ట్ హౌస్ అండి. చుట్టూ కూడా మనకి ఫెన్సింగ్ ఉంది, అలాగే ఉడా నార్మ్స్ ప్రకారం చూసుకుంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు, అవెన్యూ ప్లాంటేషన్ ప్రొవైడ్ చేశారు, టెగ్మాక్స్ ప్రొవైడ్ చేశారు, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేశారు, చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ కొనుక్కున్న వల్ల పేర్లు కూడా దీని మీద మెన్షన్ చేశారు, ప్లాట్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఒకసారి ఈ గెస్ట్ హౌస్లోకి మనం ఎంటర్ అవుదాం రండి. సో చూడండి, సీలింగ్ వర్క్స్ అన్నీ చేసి ఉన్నాయి, చూసారు కదా. ఈ గెస్ట్ హౌస్తో పాటుగా సేల్కి ఇస్తున్నారండి మనకి ఏసీ ప్రొవైడ్ చేశారు, ఫ్యాన్స్ ప్రొవైడ్ చేశారు, అలాగే మనకి పోర్టబుల్ బెడ్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. ఫిన్సింగ్ కూడా చాలా బాగుందండి. ఇది ఒక కంటైనర్లో మనకి గెస్ట్ హౌస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే వెస్టర్న్ వాష్రూమ్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే వాష్ బేసిన్ అలాగే కిచెన్కి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ కబోర్డ్ బాక్స్ చేంజ్ ఉంచారు. ఇది చూసుకుంటే మనకి హాల్ ఏరియా అండి. మళ్ళీ ఇక్కడ కూడా ఏసీ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ ఇంకా మీకు వెంటిలేషన్ ప్రాబ్లంగా ఉంటే మనకి ఆల్రెడీ ఇక్కడ విండోస్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఓపెన్ ప్లాట్తో పాటుగా గెస్ట్ హౌస్ కూడా మనకి సేల్కి వచ్చింది, రీజనబుల్ ప్రైస్లో వచ్చిందండి. ఇప్పుడు నేను చూసుకుంటే ఆ ఫెన్సింగ్ ఉన్నదంతా మనకి సరిహద్దు అండి. మనం ఒకవైపు ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, అలాగే ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. లేదు అనుకుంటే రేపు పొద్దున్న మళ్ళీ మీరు రీసేల్ పెట్టుకుంటే డాక్యుమెంట్ పరంగా క్లియర్గా ఉన్న లేఅవుట్లు అంటే విఎంఆర్డీఏ లేఅవుట్లో ఉన్న ప్లాట్ కాబట్టి మళ్ళీ మీరు రీసేల్ చేసుకోవచ్చు. హైలైట్ ఏంటి అని అంటే లొకేషన్ దగ్గర ఉంది. ఇప్పుడు ఈ లొకేషన్ హైలైట్ ఏంటి అని అంటే సొంటియం హైవే ఉంది కదండి, హైవేకి ఆపోజిట్లో మనకి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో
కేవలం 300 మీటర్స్ వస్తే ఎంట్రన్స్ వాచ్మెన్ ఫెసిలిటీతో ఉన్న ఈ విఎంఆర్డిఏ లేఅవుట్లో ఈ ప్లాట్ ఫేజ్ 3లో ఉందండి. దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను ఈ డిస్ప్లే మీద పెడతాను. డైరెక్ట్గా మీరు ఓనర్కి కాంటాక్ట్ అవ్వి ల్యాండ్ రేటు అలాగే గెస్ట్ హౌస్తో పాటు కలిపి మీరు తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి.